మరి ఫస్ట్ నదిపేట పట్టచ్చిన కోరుతకు కిట్టిని 60 వేలే కొడుకు దొరికచ్చిన నడుచుకుంటూ వచ్చినావు నా కొడుకు నడుచుకుంటూ డాక్టర్లకు పోయిండు డాక్టర్లకు పోయిన అని పేషెంట్లు శుద్ధత లేదు 4 లక్షలు కట్టినా ఇంకా 5 లక్షలు కట్టమంటున్నాడు నా కొడుకు లేని మాట అంత కన్నచ్చింది అంటున్నారు మాకు లేని ఇబ్బంది పెడుతున్నారు మేము గరీబ్ వాళ్ళం మాకు ఏం లేదు అప్ప సప్ప తెచ్చి కట్టినా మాకు అప్ప సప్ప తెచ్చి కట్టున్నాం నాలుగు లక్షలు కట్టా ఇంకొక 5 లక్షలు కట్టమంటున్నాడు నా దగ్గర 1 రూపాయి లేదు ఉల్లకాడి కట్టా నా కొడుకు చూపెడతలేరు నా కొడుకుని చంపేసి కూడా 5 లక్షలు కట్టమంటున్నారు కరోనా వచ్చిందని పెడుతుంది నేను మాట నా కొడుకు రెండు గిట్టి తరగతి లక్షలు కట్టా కొడుకుని మంచిగా చేస్తామా నీ కిడ్నీలు అన్నారు తల్లి కిడ్నీలు నేను ఇస్తాను తల్లి ఇప్పుడు కర్ణ అంటున్నారు అది కర్ణ కాదు గిరిజన మహిళ ఆ కొడుకు రాజశేఖర్ వాళ్ళ కొడుకు బాగలేదని కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ఇక్కడ తీసుకొచ్చారు యశోదా సికింద్రాబాద్ యశోదాతో ఆ కొడుకు రాజశేఖరు నా 3 కొడుకులుండ ఇక్కడ కిడ్నీ బాగలేదని తీసుకొస్తే కోవిడ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ప్రజల్ని రక్త మాసాలను తిట్టి పీల్చి చేస్తున్నారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ దౌర్జన్యం నశించాలా ఎందుకంటే ఆమెకు చూపెట్టకుండా 10 రోజుల దాకా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని 3 లక్షల రూపాయల దాకా పైసలు కట్టించుకొని ఇప్పుడు 5 లక్షలు కడితేనే 5 లక్షల రూపాయలు కడితేనే మీ బాబును చూపిస్తామని చెప్పడం ఆ దుర్మార్గం ఒక్కసారి ఆలోచించాలా మానవత కోణంతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాలి యశోదా హాస్పిటల్ ఇది చాలా దుర్మార్గం సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ వీళ్ళ బాబు కోరుట్లు వీళ్ళు నిరుపేదలు ఏదో తొట్టలు పుట్టలు అల్లుకొని చిప్పులు కట్టుకొని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కూలి పనులు చేసుకొని అప్పో సప్పో తీసుకొచ్చుకొని ఇక్కడ అమౌంట్ కడితే 3 లక్షల రూపాయలు కట్టి 5 లక్షలు కట్టుకుంటున్నారు అక్కడ డాక్టర్ కిడ్నీ పేషెంట్ ఊర్మిళ ఆనంద్ మేడం అని చెప్పారు ఇంకా కట్టవాలి ఇది చాలా మంచిది కాదు మానవతవాదులు రాజకీయ నాయకులు ఇంకెవరైతే సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు చిత్తూరులో పెడితే మీరు పోస్టు పెడితే ఎంబటే స్పందిస్తారు ఇలాంటి నిరుపేదలు మీరు స్పందించాలా మీ స్థానిక కోరిక ఎమ్మెల్యే గారు కానీ అక్కడ మినిస్టర్ గారు కానీ ఇలాంటి నిరుపేదలు మీరు ఆదుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి హాస్పిటల్లో నిరుపేదలు వస్తుంటారు వాళ్ళు లేకనే వచ్చారు మిమ్మల్ని నమ్ముకొని ముందే చెప్పాలా ముందు చెప్పకుండా ఇవాటి వారం 10 రోజులు పెట్టేసి ఇప్పటికే 5 లక్షల రూపాయలు బిల్ అయింది 3 లక్షలు కట్టారు ఇంకా మిగతా కట్టండి లేకపోతే కట్టకపోతే మీకు అబ్బాయిని చూపెట్టడం అనేది అది చాలా హేమమైన చర్య కాబట్టి మీకు కూడా పిల్లలు జల్లలు ఉంటారు మీకు మానవత్వం ఉంటుంది మీకు కుటుంబాలు ఉన్నాయి ఇలా మీరు మనుషుల రక్త మాసంతో మనుషుల వాళ్ళ డిస్టెన్స్ పెట్టి చేయడం దుర్మార్గం దీన్ని ఆలోచించండి లేకపోతే మాత్రం గిరిజన సంఘాల ద్వారా ప్రజా సంఘాల ద్వారా తీవ్రమైన చర్యలకు మేము దీన్ని మేము హెచ్చరిస్తున్నాం ఈ ఏమైనా ఈ అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం ఈ గిరిజన రాజశేఖర్ అనే అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం ఈ ఏదైతే యశోదా యజమాని మాత్రం పూర్తి బాధ్యత వహించాలని పూర్తి బాధ్యత పూర్తి మూల్యం కూడా చెల్లిస్తుంది అది మాత్రం మేము హెచ్చరిస్తున్నాం ఆ అబ్బాయికి ఎలాంటివి జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత యశోదా ఎండీ గారు మీరు ఒకసారి ఆలోచించండి మీరు మాత్రం ఆ పేషెంట్ లేకపోతే మీకు వాళ్ళ బాబు బతకలేడు అన్నప్పుడు మీరు పంపించారు వారం 10 రోజులు పెట్టుకొని కిడ్నీ పేషెంట్ తీసుకొని ఆల్రెడీ ఇక్కడికి నడుచుకుంటూ తీసుకొచ్చిన ఇప్పుడు ఇలా వేయడం కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు.